గెలుతారు. మీ నాన్న పడవ నిండా సేపలు తెస్తారు. మీరు ఓడిపోతే చెప్పానుగా నా పీక తగ్గొసుకుంటాను. రవణ మీరు గెలుస్తారయ్యా. రవణ ఇక నుంచి మార్కెట్ యార్డ్లో రేటు నిర్ణయించేది దేవరాజు గారే. సరే నువ్వు బొట్టు పెట్టి పంపాక గెలుపు నా ఇంటికి రాకుండా ఎట్టా ఉంటది తల్లి? ఏమండి మీ గెలుపు వల్ల ఈ జనం అందరూ ఆనందంగా ఉంటారండి. ఇది నా గెలుపు కాదు భారతి. ఈ దేవరాజు ఓడిపోతే ఆ దేవరాజు ఓడిపోయినట్టే. అందుకే ఆ దేవుడెప్పుడు నన్నే గెలిపిస్తాడు. అమ్మా సిరి, మావయ్య గెలిచినందుకు నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. ఏమండి లోపలికి రండి. అయ్యి గారి గెలుపు ఎంతమందిని సంతోషపెట్టింది. ఇలా సంతోషం అయ్యి గారిని సంతోషపెట్టింది. అయ్యి గారి సంతోషం కోసం నేనేమైనా చేస్తా. పార్వతి, పొద్దున్నే నేను వండిన చేపల కూర పాడైపోతే నేనేం చేయనే? కావాలంటే నువ్వే ఏదో కూర వండుకో, లేదంటే నేను వచ్చే వరకు వెయిట్ చేయి. ఏంటి, నేను ఎట్నా రావాలా? ఎలా కుదురుద్దే? ఇక్కడ నీ మొగుడికి ఇంకో మొగుడున్నాడే, ఆయనకి పిల్లలు లేదు, పిల్లలు లేరు. పొద్దున్నే పాల ప్యాకెట్లు, సాయంత్రం మూరన మల్లెపూలు, ఇవేవి తెలియదు. అందుకే ఆయన ఇంటికి వెళ్ళడం, మమ్మల్ని వెళ్ళనివ్వడం. ఏదో ఒకటి చేసుకుని తినేవే ప్లీజే. నా బతికిన రాజమండ్రి జైలు చేకే రంగస్వామి ప్లీజే. సార్ ఏమే, నా మొగుడు పిలుస్తున్నాడు. నీ మొగుడు తర్వాత ఫోన్ చేస్తాడు, పెట్టే పెట్టే. రంగస్వామి సార్ వస్తున్నా సార్. సార్ బయలుదేరదాం సార్. ఎక్కడికి? ఇంటికి సార్. అప్పుడేనా? నా డ్యూటీ అయిపోయి చాలాసేపు అయింది సార్. అక్కడ మా ఆవిడ. రంగస్వామి నీకు గొప్ప విషయం చెప్పనా? చెప్పండి సార్. ఏ జాబ్ చేసేవాడికైనా టైమింగ్స్ ఉంటాయి, కానీ పోలీస్ జాబ్ చేసేవాడికి మాత్రం అసలు టైం అనేదే ఉండదు. 24 అవర్స్ జనం గురించి ఆలోచిస్తూ ఆన్ డ్యూటీలో ఉండే జాబ్ ఇది ఒక్కటే. ఇలాంటి జాబ్ చేస్తున్నందుకు మనం ఎంతో గర్వపడాలయ్యా. వీ షుడ్ బి రియలీ ప్రౌడ్ ఆఫ్ అవర్ సెల్ఫ్స్. సార్ మీకు గొప్ప విషయం చెప్పనా? చెప్పు. దేవరాజు గారు ఇంతవరకు వలకొట్టు పోటీలో ఓడిపోలేదు, అది తెలుసా మీకు? ఎస్.
ఎగ్జాక్ట్గా ఇందాక నుంచి నేను కూడా ఆ విషయం గురించి ఆలోచిస్తున్నాను రంగస్వామి. అమ్మో, అనవసరంగా కెలుక్కున్నానా ఏంటి? ఇప్పుడు దీని గురించి ఎంక్వైరీ చేసుకురమ్మని పంపించారు కదా, చేపలు తినకంట గొంతులో ముళ్ళు అడ్డపడ్డం అంటే ఇదేనేమో రంగస్వామి. సార్, అసలు నరసింహం గారు వలకట్టు ఎందుకు గెలవలేదంటావు? ఇన్నిసార్లు ఓడిపోతుంటే ఆయన కోపం రాదా? ఒక్కసారి కాకపోయినా ఇంకోసారైనా గెలవాలని అనిపించదా? పాపం ఆయన మాత్రం ఏం చేస్తాడు సార్, గెలవాలనే ట్రై చేశాడు కానీ ఆయన వల కట్ అయిపోయింది, అందుకే ఓడిపోయాడు. వల కట్ అయిందా? అవును సార్. వల కట్ అయిన విషయం నీకెలా తెలుసు? ఎలా ఏంటి సార్, ప్రతి ఏడాది ఓడిపోవడానికి ఏదో కారణం ఉంటుంది కదా సార్. ఈ ఏడాది కూడా ఏమైందా అని నర్సు మనుషులను ఆరాధిశాను. వాడు చెప్పాడు వల కట్ అయిందని, ఆ వల కూడా తెచ్చాను సార్. మరి సుభాష్ వాళ్ళు ఈ విషయం నాతో చెప్పలేదు? చెప్పడానికి ఏమో సార్, కూర అన్నాక పాడవదా, వల అన్నాక కట్ అవదా, మీరు కూడా మా ఆవిడ మాట్లాడుతున్నారు రంగస్వామి. అదే సార్, సముద్రంలో సొరసేపలు ఉంటాయి కదా సార్, ఒకసారి దాడి చేసి వలని కొరికేస్తాయి సార్. పాపం నర్సులు దురదృష్టవంతుడు సార్. ఏది, ఆ వల ఒకసారి తీసుకురా. అలాగే సార్. చిచి, నోటి తోల పార్వతి, నన్ను క్షమించవే, కూర ఉండడం కుదరదు, డ్యూటీ ఎక్స్టెన్షన్ అయ్యేలా ఉంది. సార్ ఇదిగోండి సార్, ఇది ఇవాళ సార్. రంగస్వామి సార్, ఇది షార్ప్ కట్ చేసింది కాదు, షార్ప్ నైఫ్ కట్ చేసింది. ఏంటి సార్ మీరు అనేది? ఆ విషయాలన్నీ తర్వాత చెప్తాను, నేను వెంటనే దేవరాజు గారిని కలవాలి. కార్తీ మని చెప్పు. ఎస్ సార్. ఏసీపీ గారు ఏదో ఆలోచనతో వచ్చినట్టున్నారు. ఈ మధ్యన పోలీసులు పద్ధతులు మర్చిపోయి అడగకుండానే ఇంట్లో కడుగెడుతున్నారు. కూర్చోండి. మిమ్మల్నే నిలబెట్టేసి ఉంచినదంటే ఆ ఆలోచన ఏదో పెద్దదే అనుకుంటా. నా ఆలోచన నన్ను నిలబెట్టినా పర్వాలేదు దేవరాజు గారు, కానీ మిమ్మల్ని నిలబెట్టకూడదు. సాంబరాల్లో ఉన్నాడు కూడా నిలబడే ఉంటాడు ఏసీపీ గారు. లోపల అందరూ పండగ చేసుకుంటున్నారు ఏసీపీ గారు, గెలిచాం కదా. ఇంతలో మీరు వచ్చారని చెప్పారు, చెప్పండి, ఒక్కడినే కలిసి మాట్లాడాల్సినంత రహస్యం ఏంటుంది? ఇది మీకోసం తీసుకొచ్చాను. ఏటిది? మీరిప్పుడు చాలా సంతోషంగా ఉన్నారు కదా. గెలుపుకి ఫలితం అదే కదా. నరసింహం గారు చాలా బాధలో ఉండుంటారు కదా దేవరాజు గారు. ఓటమి అంటున్నోడికి అది అలవాటైపోద్ది. మీ గెలుపుకి ఆయన ఓటమికి ఓ చిన్న తేడా.
అదే ఇది మిమ్మల్ని గెలిపించింది. నేను గెలవలేదా? ఇది గెలిపించిందా? ఏటి దేశీపీ గారు, నరసింహం గారి వల వల ఏదో ఏదో నరసింహం తల అన్నట్టు చెప్పారే ఆయన. నా పగోడు వల నా ఇంటి కట్టుకొచ్చారేంటి ఏసీపీ గారు? ఒక్కసారి దీన్ని పరిశీలించి చూడండి. వల కట్ అయింది. దీనివల్ల నరసింహం గారు చేపలు సరిగ్గా పట్టలేకపోయారు. కానీ ఇది ఏ చేప వల్లో కట్టయింది కాదు దేవరాజు గారు, ఒక మనిషి చేతిలో ఉన్న కత్తి వల్ల కట్టయింది. ఆ మనిషి మీ మనిషి. మీరు పెద్ద మనిషి అనుకున్నారు. గెలుపులో నిజాయితీ ఉందనుకున్నాను. నిజాయితీగా గెలిస్తే పోరాటం అవుతుంది, ఇలా గెలిస్తే మోసం అవుతుంది. ఇన్నేళ్ల మీ గెలుపుకి పునాది ఇదేనా దేవరాజు గారు? ఇదే అయితే లోపలికెళ్ళి ఇంకాస్త సంతోషపడండి, లేదంటే దీన్ని సర్దిద్దుకోండి. మీరు సరిదిద్దని పక్షంలో నేను ఖచ్చితంగా సరిదిద్దుతాను. అయ్యా అమ్మా, నాన్న మీకోసం ఊరి జనం అందరూ వచ్చారు. బంగారప్ప, మీ చేతిలో సామానేంట్రా? వెళ్ళిపోతున్నావయ్యా. వెళ్ళిపోతున్నారా?
ఎక్కడికి రా? ఎక్కడికో తెలియదయ్యా, కానీ ఇక్కడికి దూరం అని మాత్రం తెలుసు. దూరంగా వెళ్ళిపోతారా? నాకు దూరంగా వెళ్ళిపోతారా? చెప్పండ్రా. అంటే అయ్యా, ఇక్కడే ఉంటే బతకలేమయ్యా. ఆ దేవరాజు గారి రేటుకి సరికి అమ్మితే మాకు సంఖ్యలో మిగిలిన ఈ సామాన్లు కూడా మిగిలవయ్యా. మా పెళ్ళం పిల్లని కూడా తాకట్టు పెట్టి బతకాలయ్యా. అక్కర్లేదు బంగారప్ప, మీ బతుకు తెరువు కోసం మీరున్న ఊరిని వదిలి వెళ్ళక్కర్లేదు. అయ్యా, నేను చెప్తున్నాను, మీరెళ్ళడానికి ఈల్లేదు. మీరే అలా అంటే మేమంతా ఏం చేయాలయ్యా? ఏం చెయ్యొద్దు, ఇక్కడుంటే చాలు. అయ్యా, మీకెట్ట చెప్పాలయ్యా. బంగారప్ప, అసలు మీ సమస్య ఏంటి? అయ్యగారు ఉండమని చెప్తున్నారంటే ఆయన అంతా చూసుకుంటారని కదా. అమ్మా, ఇస్తున్నారు కదా అని ఎంతకాలం పడి తింటావమ్మా? కట్టపడి పెళ్ళం బిడ్డల్ని పోషించుకుంటేనే బతుకు. పెద్దదైన కూతురు గురించి 10 మందికి చెప్పుకోలేని ఓ బతుకు బతికేనా అమ్మా? బంగారప్ప, ఏంట్రా ఏంట్రా నువ్వు అనేది? అవునయ్యా, ఇది పెద్దదయ్యి 3 రోజులయ్యింది. మీరు పందెం గెలిస్తే పండగ చేద్దాం అనుకున్నామయ్యా, ఇప్పుడు ఏం చేయగలమయ్యా? కడుపు నిండా తిండే లేకపోతే కొత్త బట్టలు యాడ్ నుంచి తెస్తామయ్యా. ఆగండి, నువ్వు ఇంకేం చెప్పొద్దు, ఇంకేం చెప్పొద్దు. ఈ బంగారు తల్లికి 11 రోజు పండగ మేం చేస్తాం. అయ్యా, మీరు చేస్తారా? అవును, మేమే చేస్తాం. అయ్యా వద్దయ్యా. ఏరా, ఇది మీ కూతురేనా, మా కూతురు కాదా? అమ్మా, అయ్యా ఎక్కడో గుడిసెల్లో ఉండేవాడు కూతురని తెలిసి మీ కూతురు అంటున్నారా? మీది ఎంత గొప్ప మనసమ్మా. బంగారప్ప, నాన్నకి మేము ఇంట్లో ఉన్న మనుషులు మాత్రమే, కానీ మీరు ఆయన గుండెల్లో ఉన్న మనుషులు. బాధపడకు, మీరంతా ఎంత కట్టంలో ఉన్నా మీకు నేనున్నాను. మీరంతా ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, ఇక్కడే ఉండాలి. వైదేహి, బంగారప్ప, నా ఇంటి ఆడపిల్లకి పండగ గొప్పగా చెయ్యండి, సాలకపోతే ఇంకా అడగండి, తీసుకోండి. ఆశీర్వాదం తీసుకోమ్మా. మీ గెలుపులో నిజాయితీ ఉందనుకున్నాను. ఏళ్ల మీ గెలుపుకి పునాది ఇదేనా దేవరాజ్ గారు? రే, నేను గెలిచాను రా, గెలిచినోడితే రాజ్యం. ఏ ఎల్ఎల్ఎస్, నీది ఓ గెలిపేనా? నువ్వు గెలటమేంట్రా? రే, నువ్వు ఎన్ని చెప్పినా గెలుపు గెలిపారా, నేనే గొప్ప. జోదంలో గెలిచారని కౌరుల్ని గొప్పలు అన్నారా? రే, ఏంట్రా కూతున్నావు? అయ్యగారు పడవ పందాల్లో గెలిచారు, నేను పులిమేకలో గెలిచాను. రే, నువ్వు అయ్యగారితో పోలుసుకున్నావేంట్రా?
అయ్యగారు నిజాయితీగా గెలిచారు, నువ్వు మోసంతో గెలిచావు. ఆయనకి నీకు సామెతనా? ఏమైందో తెలియట్లేదురా, వాళ్ళు కట్ అయ్యాక బానే ఉన్నారు, సడన్ ఏమైందో తెలియట్లేదురా, అదోలా అయిపోయారు, ఏదో ఆలస్యంతో ఉన్నారు. ఏమండి ఏమైందండి చెప్పండి. అయ్యా ఏమైందయ్యా, ఎవరేం చేశారయ్యా చెప్పండి అయ్యా, వాళ్ళ ప్యానల్ తీసేస్తాను. ఏమైందో చెప్పండి అయ్యా. చూడు నాకు కొంచెం టెంపర్ ఎక్కువ, అసలే తిక్కలో ఉన్నాను. బిల్డప్ ఇచ్చావంటే బుల్లెట్ ఇచ్చేస్తాను, తర్వాత ఎక్కడ దాచుకోవాలో తెలియక ఇబ్బంది పడతాం. తప్పుకో.